ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తన గ్రంథము 23వ కీర్తన 2వ చరణం. హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పర్చెస్, హీ లీడ్స్ మీ బిసైడ్ క్వైట్ వాటర్స్. సామ్స్ చాప్టర్ 23:2. ఈ రోజుకు గాను సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సజీవుడయున్న దేవుడు మనల్ని సమృద్ధి గల వారిగా ఉంచుతాడు. అశాంతికరంగా మనము జీవించకుండా శాంతి సమాధానాలతోనే జీవించులాగున ఆయన మనల్ని భద్రపరుస్తాడండి. ఈరోజున ఈ ప్రపంచంలో ఎంతోమంది లేమితో అశాంతితో జీవిస్తున్నారు కదండి. సంపాదించిన ధనము నిలవక, ఆస్తి అంతస్తులు ఉన్నా శాంతి సమాధానము లేక బ్రతుకుతున్నవారు మన మధ్యనో లేదా మన కుటుంబంలోనో ఉండే ఉండవచ్చు. అటువంటి జీవితము ఎవరికైనా నరక ప్రాయం లాంటిదే. బయట నుండి వారి సమస్యలు వింటున్న మనకు, చూస్తున్న మనకు ఇదో పెద్ద సమస్యనా అని అనిపిస్తుండొచ్చు. కానీ వారు పడుతున్న వేదన, వారి హృదయ బాధ వర్ణనాతీతముగా ఉంటుంది. బిడ్డలు తప్పిపోయి ఉంటారు, చేతికొచ్చిన కుమారులు దుర్వ్యసనాలకు బానిసలై ఉంటారు, సంసార జీవితంలో సఖ్యత లేక జీవిస్తుంటారు, సరైన సంపాదన లేక ఆర్థిక పరంగా అప్పుల్లో కూరుకుపోయిన వారుగా ఉంటారు. వారికున్న వ్యాధుల వలన దినదినము కృంగిపోతుంటారు. మనము ఇలా మాట్లాడుకుంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈరోజున మనుష్యులైన వారిని వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎరుగని వారి హృదయములో కలవరం ఉందంటే, వారు దేనికో భయపడుతున్నారంటే దానికి ఎంతో కొంత అర్థం ఉంటుంది. కానీ నిజ దేవుడు సత్య దేవుణ్ణి తెలుసుకున్న నీలో ఎందుకు ఆ కలవరం? నీలో ఎందుకు భయం? నీలో ఎందుకు ఎప్పుడు నెగిటివ్ థాట్స్? ఒక్కసారి ఒక ప్రాంతానికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా నీ ప్రార్థన అవసరత అంటే ఆమె చెప్తుంది, తన భర్త మారు మనసు పొందుకోలేదు, వేరే స్త్రీతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు, ఇంట్లో దేని గురించి పట్టించుకోవడం లేదు, ఇంటికి కూడా రెగ్యులర్గా రావడం లేదు. అంతేకాదు తన యొక్క కుమారుడు సైతము చెడు అలవాట్లు చేసుకొని చిన్న వయసులోనే మద్యానికి బానిసయ్యాడు అని చెబుతుంది. ఆ స్త్రీ ఒక్కతే ఎంత హృదయ భారము మోస్తుందో కదా అని నేను అనుకున్నాను. ఒక ప్రక్క భర్త, మరొక ప్రక్క కుమారుడు, ఇద్దరు సరైన స్థితిలో లేరు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయన మనల్ని సమృద్ధి గల వారిగా ఉంచుతాడు, అంత మాత్రమే కాదు గాని శాంతి సమాధానాలతో నడిపిస్తాడు అని. మరి వారి కుటుంబంలో లేదు ఈ సమృద్ధి, వారి కుటుంబంలో లేదు ఈ సమాధానం. కేవలం ఒక్క కుటుంబం మాత్రమే కాదు, విశ్వాసులు అని చెప్పబడుతున్న వారి గృహాలలో అనేక ప్రాంతాలలో పరిస్థితులు దాదాపు ఈ విధంగానే ఉన్నాయండి. దేవుని వాగ్దానము వారి జీవితంలో ఫలించడం లేదు. దేవుడు కోరుకున్నట్లుగా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఉండడం లేదు. ఏంటండి దానికి కారణమంటే, వారి ఆలోచన విధానం. దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడు, ఆయన నా కాపరి అని వారు గ్రహించలేకపోతున్నారు. వారు పూర్ణ హృదయముతో దేవునిపైన ఆధారపడడం లేదు. భక్తుడు కీర్తిస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు అని. అంటే నా యేసయ్య నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు కాపరిగా ఉండగా నాకు ఏ లోటు ఉండదు, ఏ లేమీ రాదు, శాంతి సమాధానాలతో నేను జీవించగలను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, నాకు ఏ అపాయము కలగదు అనే విశ్వాసముతో, పాజిటివ్ ఆలోచనతో జీవిస్తున్నాడు. చాలాసార్లు మనకి ఏమీ జరగకముందే ఏదో జరిగిపోతుందేమో అని ఫీల్ అవుతుంటాం కదండి. అయితే విశ్వాసములో ఉన్నాము మనము, ఆ విధంగా ఆలోచించవద్దు. మన ఆలోచన మనకెప్పుడు మంచే జరుగుతుంది, మనము ఏ స్థితిలో ఉన్నా మన దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే విధంగానే ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని. ఈరోజున నీవు దేని గురించో
దిగులు పడుతున్నావేమో, నీవు ఏమి చెయ్యలేని వాడవని, ఏమి రాని అసమర్థురాలువని ఆలోచన చేస్తున్నావేమో, ఈ సమస్యలు ఎప్పటికీ ఇలానే ఉండిపోతాయని నీలో నీవే ఆలోచన చేస్తున్నావేమో, ఏసయ్యా నీకు కాపరి అయి ఉండగా నీకు ఆయన ఏ హాని జరగనివ్వడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన దండము మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు కీర్తిస్తున్నట్లుగా నీవు కీర్తించు. అతనిలో ఉన్న విశ్వాసమే నీవు కలిగి ఉండు. ఎవరు విరోధముగా ఉన్నా కానీ, ఏ అనారోగ్యము నీకు కలిగినప్పటికీ, నీ కుటుంబము ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ భయపడకు. ఏసయ్య నా కాపరి గనుక, ఆయన నాతో ఉన్నాడు గనుక నాకేమీ కాదు, నా కుటుంబానికి ఏమీ కాదు అనే ధైర్యము నీవు కలిగి ఉండు. పచ్చిక గల చోట్ల, శాంతికరము గల జలముల యొద్ద ఆయన క్షేమముగా నన్ను నివసింపజేస్తాడు అని విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సజీవుడయున్న మా ప్రియ ప్రభువ, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ. అయ్యా మరి తండ్రి, మీరు సజీవుడయున్న దేవుడు అని, మమ్మల్ని సమృద్ధి గలవారిగా ఉంచుతారని, అశాంతికరమైనటువంటి పరిస్థితులు మా నుండి దూరపరుస్తారని, శాంతిని సమాధానము కలిగిన వారిగా మమ్మల్ని ఉంచుతారని ప్రభువ, అయా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుస్తారని, మా యొక్క కుటుంబాలను సమృద్ధితో నింపుతారని వాక్యము ద్వారా మీరు తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినటువంటి మీ యొక్క తండ్రి అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున శాంతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో, అయా వారికి తండ్రి అశాంతిని కొట్టివేసి శాంతిని సమాధానమును దయచేయండి ప్రభా. లేమిని కొట్టివేసి సమృద్ధిలోనికి బిడ్డలను నడిపించండి. మీరే వారికి కాపరిగా ఉండండి ప్రభా. మీరే వారిని తండ్రి రక్షించండి, భద్రపరచండి. మీ యొక్క కాపుదలలో వారికి తండ్రి అయా మరి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ, వారికి వచ్చిన రోగమును బట్టి చింతిస్తూ కృంగిపోతూ ప్రభువ, అయా దినదినమో తండ్రి వారు తండ్రి ధైర్యము చెడిపోయి బ్రతుకుచుండగా, అయా మరి తండ్రి ఎండిపోయిన ఎముకలను సైతము తండ్రి, అయా మరి తండ్రి మరలా జీవాన్ని పోసిన దేవుడవు ప్రభు, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు, వారికి ఉన్నటువంటి అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యకరంగా వారిని తండ్రి ఉండులాగునా మీ యొక్క సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మరి తండ్రి లేమిలో ఉన్న బిడ్డలకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉంటున్నటువంటి గొడవలు, మనస్పర్ధలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే బిడ్డలను ధైర్యపరచి బలపరచండి ప్రభు. శాంతి సమాధానము కలిగినటువంటి కుటుంబంగా కుటుంబాన్ని లేవనెత్తండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు వారు బానిసలైపోకుండా, గేమ్స్కి అడిక్ట్ అయిపోకుండా ప్రభు, మరి తాగుడు వ్యసనాలకు, డ్రగ్స్ వాటికి, వీటికి వేటికి కూడా వారు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభువ, మీ యొక్క సహాయము బిడ్డలకు దయచేయండి. అయ్యా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా యవను బిడ్డలు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. చేతి పని లేకుండా మరి ప్రభు ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని, అయా స్థిరమైనటువంటి పనిని బిడ్డలకు మీరు దయచేయండి. అయా మరి తండ్రి దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి ప్రభు. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క కాపుదల వారికి దయచేయండి. అయా వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయమని, మెండైన దీవెనలు బిడ్డల పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభు. అదేవిధంగా దైవజనులందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారి యొక్క సంఘాలను విస్తరింపచేయండి. వారు చేస్తున్నటువంటి పరిచర్య నూరంతల ప్రతిఫలముతో వారిని నింపండి ప్రభు. అయ్యా మరి సంఘములో సమాధానము కలిగినటువంటి సంఘముగా సంఘము నిలవబెట్టండి ప్రభు. అదేవిధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి తండ్రి సంతానమును దయచేయమని, సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషంగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చారు. అద్భుత కార్యము ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకోమని
వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.